ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసు క్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యిర్మీయా గ్రంథము 9:23-24 యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు, సూర్యుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి ఏ అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. ఈ వాక్యాన్ని మనం చదివినప్పుడు మనకున్నటువంటి బలము, ధనము, చదువు ఇక దేన్ని బట్టి కూడా మనం అతిశయించడానికి వీర్లేదని ప్రభువు నిఖర్చిగా చెప్తున్నారు. మనము అతిశయించాలి అని అనుకుంటే గనక ప్రతి క్షణము మనల్ని కాపాడుతున్నటువంటి దేవుణ్ణి బట్టి అతిశయించాలి. అతిశయించువాడు భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను బట్టి అతిశయించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నాకు ఒక వాక్యం గుర్తొస్తుంది. కీర్తనలు 20:7-8 చదివితే, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడని యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము అని దావీదు అంటాడు. దేవుని యందు విశ్వాసముంచి రక్షింపబడిన మనము కూడా ఇదే మాట చెప్పాలి దావీదులాగా, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు గుర్రాలను బట్టి, రథములను బట్టి, వారికున్న ధనాన్ని బట్టి, చదువును బట్టి అతిశయపడుతున్నారు. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనమైతే లేచి చక్కగా నిలుచుచున్నాము అని దావీదులాగా చెప్పగలిగే స్థితి మనకుండాలి. యెషయా ప్రవక్త కూడా చెప్తున్నాడు 31:1, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకుని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. మనుషులను నమ్ముకోవద్దు, వారి యొక్క బలం మీద ఆధారపడవద్దు అని స్పష్టంగా ఈ లేఖనం మనకు తెలియచేస్తూ ఉంది. అందుకే 118:8 మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని మనం చదువుతున్నాం. మనం దేవుని మీదే నమ్మకం ఉంచాలి, నమ్ముకోవాలి, విశ్వాసం ఉంచాలి. అప్పుడే మనల్ని ఆయన కాపాడుతాడు, కృపచూపుతాడు. దేవుణ్ణి మనం ఆధారం చేసుకుంటే మన స్థితిగతులను, మన పరిస్థితులను మార్చగల సమర్థుడైన మన దేవుడు మనకుండగా మనం దేనిని నమ్మకూడదు, దేని మీద అతిశయపడకూడదు. దేవుని బట్టి మనం అతిశయించాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రం. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని సెలవిచ్చావు ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిజమేనాయనా, ఈ లోకంలో ఉన్నటువంటి నాయన ధనవంతుల్ని, బలవంతులు, పరపతితో ఉన్నటువంటి బంధువులను బట్టి అతిశయిస్తున్నామేమో. ఒకవేళ మాలో ఉన్నటువంటి బలాన్ని బట్టి, అందాన్ని బట్టి, చదువును బట్టి అతిశయిస్తున్నామేమో. ఇది కరెక్ట్ కాదని నీ లేఖన భాగం ద్వారా మీరు మాతో స్పష్టంగా మాట్లాడారు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదని, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదని, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు తన నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టియే అతిశయింపవలనని, అట్టి వాటిలో నేను ఆనందించువాడునని మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. నేను ఈ వాక్యాన్ని అనుసరించి దాన్ని అర్థం చేసుకుని నిన్ను పరిశీలిస్తూ నీ మీద ఆధారపడి నిన్ను కలిగి ఉన్నందుకు అతిశయపడుతూ జీవించే కృపను అనుగ్రహించండి. ప్రతి క్షణము నీ కృపకు పాత్రులుగా మేము ఉన్నట్లును కృప చూపించండి. ప్రార్థనలో ఇకిపించిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించమని, వారి అవసరతకర్తల్ని మహిమలో తీర్చమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.